తీసుకోమ్మా తీసుకోలేదు చెప్పురా తీసుకో అది పోయిందంట ప్రభు అయ్యే అందరికీ నమస్కారం. ఈరోజు మా గూడూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబ్ టీం వాళ్ళు మా యొక్క తిరుపతి జిల్లా ఎస్పీ గారైన పి పరమేశ్వర రెడ్డి గారు మరియు మా సెబ్ అడిషనల్ ఎస్పీ గారైన ఏ రాజేంద్ర గారి యొక్క ఆదేశాల మేరకు నేషనల్ హైవే 16 పైన బోధన టోల్ ప్లాజా వద్ద వాహనాలను తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సులో, అది రాజమండ్రి డిపోకు చెందిన బస్సు, తిరుపతి వెళుతూ ఉంది. ఆ బస్సులో ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గంజాయిని తీసుకుని వెళుతూ మాకు పట్టుబడ్డారు. వారిని తనిఖీ చేస్తే వారి వద్ద మొత్తం 10 కేజీల గంజాయిని పట్టుకోవడం జరిగింది. వారిని విచారిస్తే ఈ 10 కేజీల గంజాయిని వారి యొక్క ఒరిస్సా రాష్ట్రంలోని గజపతి జిల్లాలో సింధూర్ డాంగ్ ఏరియాలో ఉన్న ఫారెస్ట్ ఏరియాలో ట్రైబల్స్ వద్ద కొనుగోలు చేశారని చెప్పారు. ఈ 10 కేజీల గంజాయిని వారు కర్ణాటక రాష్ట్రానికి తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఆ రాష్ట్రంలో కోలారు వద్ద బైనా బ్రిక్స్ ఫ్యాక్టరీ వద్ద వీరు కూలీలుగా పనిచేస్తూ ఉంటారు. అక్కడ ఉన్న తోటి కూలీలకు మరియు చుట్టుపక్కల సమీపంలోని వ్యక్తులకు ఈ గంజాయిని చిన్న చిన్నగా ప్యాకెట్లుగా మార్చి అమ్ముతారని వారి విచారణలో తెలిపారు. సింహపురికి అందాల శోభ కాంచీపురం మురుగన్ సిల్క్స్, 4 అంతస్తుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్, అంతర్జాతీయ ఫ్యాషన్లతో ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి మన నెల్లూరులో. పెళ్లి పట్టు చీరలు కొనాలంటే ఇక్కడే కొనాలి, ఎందుకంటే నమ్మకమైన పట్టు ఇంకా అన్ని మగ్గం ధరలకే. కొత్త షోరూమ్ లో సరికొత్త వెరైటీలు, 1+1, 1+2 కాంబో ఆఫర్లు, అన్ని రకాల వస్త్రాలపై భారీ తగ్గింపు ధరలు, కంచి పట్టు చీరలు కంచి మగ్గం ధరలకే. పండుగల షాపింగ్ ని మరింత ఆనందమైన చేసుకోండి, విచ్చేయండి సకుటుంబ వస్త్ర ప్రపంచం, కాంచీపురం మురుగన్ సిల్క్స్, మాగుంట లేఅవుట్, లెక్చరర్స్ కాలనీ, నెల్లూరు. అయితే గత జూన్ నెలలో కూడా వీళ్ళిద్దరూ గంజాయితో పట్టుబడడం జరిగింది. అప్పుడు కూడా వారి మీద కేసు నమోదు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయగా వారికి 2 నెలల పాటు కోర్టు వారు రిమాండ్ విధించారు. మళ్ళా బయటకు వచ్చిన తర్వాత వారికున్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా మళ్ళా ఇదే వ్యాపారాన్ని, గంజాయి వ్యాపారాన్ని చేస్తున్నట్లు వారు ఒప్పుకున్నారు. వీరి మీద చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చెప్పురా తీసుకో అది పోయిందంట ప్రభు అయ్యే Thank you.